వర్గల్ మండల కేంద్రంలోని 3వ నెంబర్ రేషన్ షాపులో కరోనా మహమ్మారి నేపథ్యంలో రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పలువురికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలికమ్మ లతా రమేష్ గౌడ్, ఎంఆర్ఓ వాణి, వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ స్వాతి స్వామి, గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, రేషన్ డీలర్ టేకులపల్లి శ్రీనివాస్ చేతుల చేతుల మీదుగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ఏ వెంకటేశ్వరరావు, విఆర్ఓ శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు ఫారూక్ హుస్సేన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యము ఈచ్ మెంబర్కి 5 కిలోలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన సీఎం గారి కాన్షియస్ కాబట్టి, అంటే సీఎం గారి ఆలోచన ప్రతి ఒక్క పేద కుటుంబం ఎవరైనా ఉండొద్దు, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం గారి ఆదేశాల మేరకు కూడా రేషన్ కార్డులు దాదాపు అంటే అప్లై చేసుకున్నాం కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మొన్న ఇంట్లో లొల్లిలు అట్లా లొల్లిలు కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకుని దాదాపు మన వర్గల్ మండలంలో 300 ఇప్పుడు శాంక్షన్ ఉన్నాయి. ఇంకా 5000 కొత్త రేషన్ కార్డులు కూడా